ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగోలీ అంతేకాకుండా ఇంతకు ముందు భారత్ కు మాజీ కెప్టెన్ టీమిండియాలో దాదా ఇక ప్రెసెంట్ క్రికెట్ కి కింగ్ విరాట్ కోహ్లీ ఈ ఇద్దరి మధ్య చాలా ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి ఒకరి గురించి ఒకరు ఇండైరెక్ట్ గా ఏవో ఒకటి అనుకుంటూనే ఉన్నారు అయితే గంగోలీ మాత్రం ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి కోహ్లీని సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడుతున్నాడు అయితే తాజాగా విరాట్ కోహ్లీ తన డెబ్బై ఒకటో సెంచరీ అలాగే టీ ట్వంటీలో మొదటి సెంచరీని కంప్లీట్ చేశాక గంగోలీకి ఒక రిపోర్టర్ నుంచి ఒక ప్రశ్న ఎదురైంది దానికి సౌరవ్ గంగోలీ ఎవరు ఊహించిన సమాధానాన్ని చెప్పాడు అంటే గంగోలీ మధ్య విరాట్ కోహ్లీ మధ్య ఉన్న రిలేషన్ కు ఖచ్చితంగా సౌరవ్ గంగోలీ తనకే సపోర్ట్ ఉండేలా ఆన్సర్ చెప్తాడని అందరూ అనుకున్నారు కానీ అది జరగలేదు సౌరవ్ గంగోలీలో మరియు విరాట్ కోహ్లీలో ఉండే సేమ్ క్వాలిటీ ఏంటి అంటే అగ్రెషన్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇద్దరు చాలా అగ్రెసివ్ గా ఉంటారు ఈ విషయాన్ని కంపేర్ చేస్తూ ఒక రిపోర్టర్ గంగోలిని ఒక క్వశ్చన్ అడిగాడు మీ ఇద్దరులో ఎవరు బెస్ట్ ఎవరు అగ్రెసివ్ అని సో అప్పుడు గంగోలి ఈ విధంగా సమాధానం చెప్పాడు విరాట్ కోహ్లీకి నాకన్నా ఎక్కువ స్కిల్ ఉంది అతను నాకన్నా మంచి ప్లేయర్ అంతేకాకుండా నాకన్నా ఎక్కువ గేమ్స్ ఆడతాడు క్రికెట్ నుంచి వెళ్లిపోయేలోపు ప్రెసెంట్ చాట్ ప్రకారం చూసుకుంటే నేను అతనికన్నా ఎక్కువ గేమ్స్ ఆడాను కానీ భవిష్యత్తులో అతను ఖచ్చితంగా నన్ను దాటేస్తాడు అని గంగోలీ అన్నాడు మనం ఇద్దరి మధ్య కంపారిజన్ అన్నది అగ్రెసివ్ నేచర్ లో చేయకూడదని ప్లేయర్స్ మధ్య ఉన్న స్కిల్ మధ్య చేయాలని చెప్పాడు సౌరవ్ గంగోలీ ఇక అలాగే విరాట్ కోహ్లీకి మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా అతను ఫామ్ లేని టైంలో లో కొన్ని ఇబ్బందులు పడుతున్నాడు అంతేకాకుండా చాలా మంది అతను కొన్ని కొన్ని అంటున్నారు దానికి మళ్ళీ విరాట్ కోహ్లీ ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తున్నాడు అని అడగ గంగూలీ మాట్లాడుతూ నేనైతే అతనికి ఏ సజెషన్స్ ఇవ్వను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలాంటివి డీల్ చేసి తీరుతారు తమ లైఫ్ లో విరాట్ కోహ్లీ కూడా ఎవరైనా అన్నవాటి గురించి అసలు పట్టించుకోకూడదు నన్ను కూడా రోజు చాలా మంది ఏదేదో అంటూ ఉంటారు అసలు నేను న్యూస్ చూడను మానేశాను న్యూస్ పేపర్స్ కూడా చదవను అయితే సోషల్ మీడియా ద్వారా ఏవో ఒకటి మన వరకు వస్తుంటాయి వాటిని పట్టించుకోకుండా ఉంటే అయిపోతుంది అని గంగోలీ అన్నాడు ఇక మనం విరాట్ కోహ్లీ విషయానికి వచ్చాము అంటే గత రెండు నుంచి మూడు సంవత్సరాలుగా సరైన ఫామ్ లో లేని విరాట్ కోహ్లీ ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ టూలో లో సూపర్ ఫామ్ లోకి వచ్చాడు అందులో రెండు హాఫ్ సెంచరీస్ అలాగే సెంచరీ కూడా సాధించాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి